వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఈ పచ్చిమిరపకాయలు చూపిస్తున్నాను కదా, ఇవన్నీ తోటలో ఫ్రెష్గా కోసుకొచ్చాను. వీటితో బజ్జీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీలు ఎలా వేసుకోవాలంటే ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు. ముందుగా ఏం చేయాలంటే పచ్చిమిర్చి తీసి బాగా కడిగిన తర్వాత ఇలా మధ్యలోనూ ఘాటు పెట్టి గింజలన్నీ తీసేయాలి. తొడలు తీయకూడదు. గింజలు ఉంటే మాత్రం చాలా స్పైసీగా ఉంటుంది, గింజలు ఉంచకూడదు పచ్చిమిరపకాయ బజ్జీలు మనం వేసుకునేటప్పుడు. ఇలా అన్ని గింజలు తీసిన తర్వాత ఓ బౌల్లో పెట్టి ఉంచుకోవాలి. ఈ పచ్చిమిరపకాయ బజ్జీలకి వాము కొంచెం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయకుండాను లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఇలా గ్రైండ్ అయిన వాముని ఓ బౌల్లో వేసుకొని ఈ పచ్చిమిరపకాయలకి అన్నిటికీ లోపల వాము అంటించాలి. అంటించడం కాదు, ఇలా రాసి ఉంచాలి. లైట్గాను ఉప్పు వేసుకొని, ఉప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిమిరపకాయలు రాసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇలా రాయటం వల్ల బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. అన్ని కాయలకి ఇలా రాసి పక్కన పెట్టి ఉంచుకొని, ఇంకో విషయం ఏంటంటే ఈ పచ్చిమిరపకాయ బజ్జీలు వేసుకుండాక మనం ఉల్లిపాయలు కూడా కొంచెం లైట్గా సన్నగా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టి ఉంచిన తర్వాత కొంచెం లైట్గా చింతపండు నానబెట్టింది. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఈ చింతపండు, ఈ ఉల్లిపాయలు కొంచెం సాల్ట్ వేసి బాగా మెత్తగా చేతితోనే ఇలా క్రష్ చేయాలి. ఇంకా సన్నగా కట్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా బాగా కలిపిన తర్వాత ఉప్పు వేసుకొని రుచి సరిపడా వేసుకోండి ఉప్పు. ఈ వామరాసు ఉంచాం కదా ఈ బజ్జీలకి, ఈ ఉల్లిపాయలు కూడా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటాయి బజ్జీలు. చింతపండు పులుపు ఎక్కువ వేసుకోకూడదు, మళ్ళీ రుచి తగ్గిపోతుంది. ఇలా అన్ని ఉల్లిపాయలు వాము అన్నీ పెట్టి ఉంచిన తర్వాత ఓ బౌల్ తీసుకొని శనగపిండి 1/4 కేజీ తీసుకొని రుచి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు పిండి. బజ్జీలు వేసుకుంటాక ఆ విధంగానే మనం పిండి కలుపుకొని కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలి. వంట సోడా వేసుకోకపోతే బజ్జీలు ఉబ్బవు, అసలు గట్టిగా ఉంటాయి. మళ్ళీ తినే సోడా ఎక్కువ వేసుకున్నా, అంటే వంట సోడా ఎక్కువ వేసుకున్నా నూనె లాగేస్తుంది. కొంచెమే చిటికెడే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఆయిల్ వేసుకున్న తర్వాత, ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలు ఫస్ట్ లైట్గా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అన్నీ వేయించిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ వేయించుకుంటే చాలా రుచిగా ఉంటాయి బజ్జీలు. ఇలా మనం పప్పుచారు కానీ ఏమైనా రసంలో కూడా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. స్నాక్స్గా కూడా చాలా బాగా పనిచేస్తాయి మనం సాయంత్రం పూట ఈవినింగ్ టైంలోను. ఇలా లైట్గా వేగినాక తీసి మళ్ళీ వేయించుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ అవ్వండి.